ఈ త్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది చాలా విధంగా ఎక్కువగానే చూస్తూనే ఉన్నామండి. ఎక్కువ మందిలో చూస్తున్నాం, వచ్చిన వాళ్ళలో కూడా నంబర్ ఆఫ్ అటాక్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. పిల్లల్లో చూసినట్లయితే మెయిన్గా ఎడినైడ్ టాన్సిలర్ హైపర్ట్రోఫీ అండి. ఈ పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన, ప్రాపర్గా బయట ఎక్సర్సైజులు చేయకపోవటం వలన, అలానే సన్ ఎక్స్పోజర్ లేకపోవటం వలన వెళ్ళే ఏమవుతుందంటే పర్సిస్టెంట్గా టాన్సిల్స్, ఎడినైడ్లో ఇన్ఫ్లమేషన్ ఉంటాం ఒకటి. వైరస్ వచ్చినా కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన వాళ్ళకి ఆ క్రిప్స్లో ఈ వైరస్ పార్టికల్స్ రెప్లికేట్ అయిపోయి పర్సిస్టెంట్గా ఉండి టాన్సిల్లర్ హైపర్ట్రోఫీని, ఎడినైడ్ హైపర్ట్రోఫీని తీసుకొస్తాయి అన్నమాట. సో ఎడినో టాన్సిల్లర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు పిల్లల్లో చాలా కామన్ అయిపోయినాయి. పెద్దల్లో చూసినట్లయితే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకోండి, మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేకు, అలానే స్ట్రెస్ నుంచి గొంతు ఎండిపోవటం ఒకటి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లిక్విడ్ ఇంటేక్ అంటే వాటర్ కనుక మనం సరిగ్గా తీసుకోపోయినట్లయితే గొంతు ఎండిపోతూ ఉంటుంది. అలానే ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, స్ట్రెస్ నుంచి కానీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, అలానే మన వాతావరణంలో ఉన్న పొల్యూటెంట్స్, ఇవన్నీ కలిసి కూడా మనకి గొంతులో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి రికరెంట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణమవుతాయి అన్నమాట. మెయిన్గా ఏంటంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, బయట ఉన్న పొల్యూటెంట్స్, అలానే స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ లిక్విడ్ ఇంటేక్ ఒకటి, ఇవన్నీ మెయిన్ కారణాలు అన్నమాట. వీటితో పాటు ఎవరైనా కానీ ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చినట్లయితే ఆల్రెడీ డ్రైగా ఉన్న మ్యూకోజా మీద ఎక్కువగా మాట్లాడటం వల్ల ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే స్మోక్ చేసే వాళ్ళు, ఎక్కువగా జర్నీలు చేసే వాళ్ళు కూడా ఈ ఎపిథీలియల్ ఫెరింజిల్ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే టాన్సిలైటిస్, ఫెరింజైటిస్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కామన్ అయిపోయినాయి అన్నమాట. మెయిన్గా ఈ టాన్సిలైటిస్లు ఉన్న వాళ్ళు టాన్సిల్స్ కనుక చాలా ఎన్లార్జ్గా ఉన్నట్లయితే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అది పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా కూడా మనం ఆ టాన్సిల్స్ తీసేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ రేట్ చాలా తగ్గిపోయింది అన్నమాట. అలానే ఎవరికైతే గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటే వాళ్ళు ఫ్లూ షాట్లు కూడా ఎవ్రీ ఇయర్ తీసుకోవటం మంచిదన్నమాట. మనం వీలైనంతవాటికి ఎలర్జీని అవాయిడ్ చేసుకోవాలి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుండా చూసుకోవాలి, పొల్యూటెంట్స్కి వీలైన దూరంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు కూడా స్లోగా నిదానంగా మాట్లాడాలి. సో ఇవన్నీ మనం ఫాలో అవుతా అక్కడ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ లేకుండా చూసుకుంటా, అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకున్నట్లయితే యూజువల్గా మనకి ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఒకటి తగ్గుతుంది.